హలో నేను మీ మల్లేశ్వర్ని అదే మీ మల్లిని ఏం సంగతి మంచిగా ఉన్నారా సరే మరి ఇవాళ్టి బిగ్ బాస్ ముచ్చట్లకు వచ్చేసేస్తే ఇక షురువవుడు తోటే ఈ అభిజిత్ లాస్య హారిక ఇంకా సుజాత బ్యాండ్ బాజా భారత్ అదే మన పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట ఈ అభిజిత్ హారిక ఇంకా లాస్య కలిసి అదే సుజాతని అంటే నోట్ల ఏలు పెడితే కొరకరని అమాయకురాల్ని ఈ ముగ్గురు కలిసి ఏడిపించారు అనమాట ఏమని అంటే ఈ బిగ్ బాస్ లా ఉన్న పిల్లగాళ్ళలా ఎవరినో ఒకరిని సెట్ చేసుకో బయటికి పోతే ఏ పిల్లగాడు దొరకడు వీళ్ళలోనే ఎవరినో ఒకరిని సెట్ చేసేసుకో అన్నట్టు ఈ హారిక సుజాతకు చెప్పింది. ఇక మన సుజాతనేమో ఆహా నాకు ఎవ్వరు ఇష్టం లేదు అందరినీ నేను అన్న తమ్ముళ్ళ లెక్కనే చూస్తాను నాకు అస్సలు ఎవ్వరు ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడింది. ఇక హారికనేమో ఆహా నువ్వు ఇప్పుడు చెప్పాల్సిందే ఎవరైతే ఇష్టమో వాళ్ళని చెప్పు నేను సెట్ చేసేస్తా ఇక రేపే పెళ్లి చేసేస్తా అన్నట్టే మాట్లాడింది. ఇక సుజాతనేమో ఎటు తిరిగి అక్కడి నుండి తప్పించుకొని ఇక ట్రై చేసింది కానీ ఇక వెళ్ళిపోయింది అక్కడ నుండి. ఇక ఇక్కడ నుండి పోయి మళ్ళీ నోయల్ దగ్గరకు పోయి కూర్చొని ఇదంతా చెప్పింది. నోయల్లు అక్కడ నన్ను అందరు ఏడిపిస్తున్నారు ఎవరో ఒక పిల్లగాడిని సెట్ చేసుకోమంటున్నారు నాకేమో అస్సలు అందరూ అన్న తమ్ముళ్ళ లెక్క అని చెప్పింది ఏడ్చుకుంటా. ఇక నోయల్లేమో నువ్వేం బాధపడకు నువ్వు ఎట్లుంటున్నావో అట్లనే ఉండు అందరితోటి ఎట్లా అక్క చెల్లెలకు ఉంటున్నావో అట్లనే ఉండు మంచిగా ఉండు అని చెప్పిండు. ఇక ఇవన్నీ ముచ్చట్లు అయిపోయినాయా ఇక మనం నిన్న చెప్పుకున్నాం కదా ఒక జోకర్ ఎంట్రీ ఈరోజు ఉంటుంది అని ఆ జోకరు ఎంట్రీ ఇచ్చిండు అనమాట. గాయన ఎవరంటే మన ముక్క అవినాష్ గదే ఆయన ముక్కు చాలా అందంగా ఉంటుంది కదా గాయన వచ్చిండు అనమాట. ఇక ఈయన వచ్చుడొచ్చుడుతోటే అందరితోటి మంచిగా పలకరించిండు అనమాట. ఇక అందరు కూడా ముక్క అవినాష్ నువ్వు వచ్చినావా అనుకుంటా అందరు కూడా ఈయనతోటి మంచిగా మాట్లాడిర్రు. ఇక ఈయన మెల్లగా మోనల్కి పటాయించడానికి ట్రై చేసిండు ఏమనంటే మాది పెద్ద కుటుంబము ఉమ్మడి కుటుంబము మా ఇంట్లో అన్నదమ్ముళ్ళు వదినలు పిల్లలు చాలా మంది ఉంటారు అని చెప్పుకుంటా పోయిండు. ఎందుకనంటే మోనల్కి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం కదా అట్లా అని పటాయించడానికి ట్రై చేసిండు అనమాట. ఇక ఇప్పుడేమో మోనల్ ఇంకా అఖిల్ మధ్య ముచ్చట్లనమాట. అఖిల్నేమో కిచెన్లా అభిజిత్ అసలు నువ్వు పనే చేస్తలేవు బాసాన్లే దోమతలేవు అసలు కిచెన్లో ఎక్కువసేపే ఉంటలేవు అని అన్నాడు. ఇక గది వచ్చి అఖిల్ మోనల్తోటి చెప్పుకుంటున్నాడు అనమాట. అఖిల్ మస్తు ఫీల్ అయిండు కావచ్చు మోనలేమో ఫీల్ అయిందో లేదో కానీ నేనైతే మస్తు ఫీల్ అయినా. ఇక ఇప్పుడేమో మన లాస్య మన అఖిల్ మన నోయల్ ఈ ముగ్గురు కలిసి కరాటే కళ్యాణ అక్కని ఏడిపిద్దాం అనుకున్నారు అనమాట. గది ఎట్లనంటే మంచం వెనకాల నోయల్ దాక్కుంటాడు. ఇక మంచం మీదనేమో లాస్య ఏం నిలవనట్టు కూర్చున్నది. ఇక ఈ అఖిలేమో నీతోని కొంచెం మాట్లాడాలి అని కరాటే కళ్యాణి అక్కని చెప్పి మంచం దగ్గరికి మెల్లగా తీసుకుపోతాడు అనమాట. ఇక ప్లాన్ ఏంటిదంటే అఖిల్ ఇంకా కరాటే కళ్యాణి అక్క మంచం మీద కూర్చొని మెల్లగా మాట్లాడుతుంటే వెనకాల నుండి నోయల్ బహు అని భయపట్టియాలి అది ప్లాన్ అనమాట. ఇక ఈ కరాటే కళ్యాణి అక్క ఇంకా అఖిలు మాట్లాడుకుంటుంటే ఈ లాస్ ఏం చేసింది నోయల్తోటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు నువ్వు బహు అనేసి అని అంటుంటే కరాటే కళ్యాణి అక్క చూసేసింది అనమాట. ఇక దొరికిపోయారు. ఇక కరాటే కళ్యాణి అక్క ఏమో నన్నేం చేయలేరు అని అన్నదనమాట. ఇక ఈ ప్లాన్ ఎట్లాగో ఫెయిల్ అయింది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇంకొకరు నేర్పిద్దాం అనుకున్నారు. ఎవరినంటే అదే మన సుజాత ఉంది కదా నోట్ల ఏలు పెడితే కొరకరాని అమాయకురాళ్ళు ఇక ఆమెను తెచ్చి మంచం మీద కూర్చోబెట్టిర్రు. ఇక వీళ్ళు అనుకున్న ప్లాన్ ఇప్పుడు సక్సెస్ అయింది అనమాట. ఎట్లనంటే నోయల్ భయపట్టిచ్చేసరికి సుజాత మస్తు భయపడి ఇక ఏడ్చేసింది కూడా. ఇక ఆమె ఏడుపు చూస్తే నాకు మస్తు ఏడుపు వచ్చింది. ఇక ఇవన్నీ అయిపోయినాయా ఇప్పుడేమో ఎంతో హుషారుగా జరుగుతున్న బిగ్ బాస్ లా అభిజిత్ ఇంకా సుజాత మధ్యలో ఒక గుండెలు పిండేసే సంఘటన జరిగింది. గదేందంటే మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా అందరు కలిసి సుజాత నేర్పించారు గప్పుడేమో అభిజిత్ ఏ నీ మీద నాకు అట్లాంటి ఉద్దేశం ఏం లేదు నువ్వు నాకు చెల్లెలాంటి దానివే అని అన్నాడు కదా. ఇక దానికి సుజాత మస్తు ఫీల్ అయినట్టున్నది. ఇక అభిజిత్తో ఏమన్నదంటే నువ్వు నాకు చెల్లే అని ఎట్లన్నావు అసలు అందరి ముందు ఎట్లన్నావు నేను ఒంటరిగా ఉన్నప్పుడన్నా అనాల్సింది కానీ నువ్వు నన్ను అందరి ముందు చెల్లే అన్నందుకు నేను మస్తు ఫీల్ అయినా అని అన్నది అభిజిత్తోని. అప్పుడేమో అభిజిత్ ఏమన్నాడంటే ఏ చెల్లే అనే కదా అన్నను ఇంకేమన్నా తప్పుగన్నానా సరే అట్లయితే సారీ అని కూడా చెప్పిండు. ఇక సుజాతనేమో ఇంకా నేను నీతో మాట్లాడా నువ్వు నన్ను చెల్లే అన్నావు ఇప్పుడు ఈ సంగతే వదిలే నేను నీతో అస్సలు మాట్లాడా అని చెప్పింది. అసలు ఇదంతా చూస్తుంటే నాకేం అర్థమైందంటే ఈమెను చెల్లే అన్నందుకు ఈమె మస్తు ఫీల్ అయినట్టున్నది ఈమె మనసులో కూడా ఈయన ఉన్నట్టున్నాడు. ఇక ఈరోజు గంగవ్వకి పానం అస్సలు మంచిగా లేదట. ఇక బిగ్ బాస్ ఏమో ఆమెని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఆమె మంచి చెడ్డలు అరుచుకున్నాడు. గంగవ్వ నీకు అసలు ఏం కాదు నువ్వు చాలా ధైర్యవంతురాలివి నువ్వు చాలా కష్టాలు పడి వచ్చిన దానివి నీ ఆరోగ్యం గురించి నువ్వేం భయపడకు అని అన్నాడు. ఇక గంగవ్వనేమో అవునయ్యా నేను చాలా ధైర్యవంతురాలిని నాది చాలా గట్టిగా ఉండే నా ఆరోగ్యం మంచిగా ఉంటుంది కాకపోతే ఈ వాతావరణం అస్సలు నాకు పడతలేదు అని అన్నది సంపూర్ణేష్ బాబులాగా.
ఇక ఇయాల కూడా బిగ్ బాస్ మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చిండు అనమాట అందరికి. ఇక అదేంటంటే బీబీ కామెడీ షో అనమాట. ఇక దాంట్లో రెండు టీములు ఉంటాయి. ఇక మిగతా వాళ్ళందరూ ఆడియన్స్ లెక్క అనమాట. ఈ ఆడియన్స్ లెక్క ఉన్నోళ్ళు ఈ షో మధ్యలో యాడ్స్ చేయాలన్నమాట. ఇక గా టాస్క్ ఏమో రేపు చేస్తారట. ఇక దాని గురించి నేను కూడా రేపు చెప్తానమాట. ఇక ఇయాల్టికి అయితే పోయి వస్తానంట.